పెళ్ళంటే తాళాలు తలంబ్రాలు మావిడాకులు పచ్చటి తోరణాలు బంధువులతో ఇల్లంతా నిండిపోయి ఒక్కటిగా హడావిడి. ఇది ఒకప్పుడు పెళ్లిలలో మనకి కనిపించే దృశ్యాలు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. పెళ్లి అంటే ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ అంతే. కేవలం దగ్గర వాళ్ళని ఒక దూరపు ప్రాంతానికి తీసుకెళ్లడం, అక్కడ ఒక 3 రోజుల పాటు ఎంజాయ్ చేసి పెళ్లి జరిపించడం, ఇక అంతకు ముందే మెహందీ సంగీత్ హల్దీ ఇలా ఒకటేమిటి 3 ముళ్ళు పడే వరకు ప్రతి నిమిషం ఒక వేడుకే. ఇప్పుడు డబ్బున్న వాళ్ళంతా పెళ్లి ఇలానే చేసుకుంటున్నారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ మన సెలబ్రిటీలంతా పెళ్లిళ్ళ కోసం ఈ ఉదయపూర్ సిటీ ప్యాలెస్కే ఎందుకు భారాలు తీస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. అసలు ఏమిటి ఉదయపూర్ సిటీ ప్యాలెస్ ప్రత్యేకత? అసలు ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ప్రస్తుతం నిహారిక పెళ్లి అక్కడే జరుగుతుంది, కాబట్టి ఆమె పెళ్లికి ఎంత ఖర్చు అవుతుంది? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయపూర్ సిటీ ప్యాలెస్ రాజస్థాన్లోని ఉదయపూర్ నగరంలో ఉన్న ఒక ప్యాలెస్ కాంప్లెక్స్. మేవాడ్ రాజవంశీకులు దాదాపు 400 ఏళ్ల క్రితం ఈ ప్యాలెస్ను నిర్మించారు. 1553లో సిసోడియా రాజ్పుత్ కుటుంబానికి చెందిన ఉదయసింగ్ ఈ ప్యాలెస్ నిర్మాణం ప్రారంభించారు. ఆయన తన రాజధాని చిత్తూరు నుంచి ఉదయపూర్కు మార్చే సమయంలో ఈ ప్యాలెస్ను నిర్మించడం మొదలుపెట్టారు. ఇది బయటికి ఉదయపూర్ సిటీ ప్యాలెస్ అయినా ఇందులో మళ్ళీ చిన్న చిన్న ప్యాలెస్లు భాగంగా అయి ఉన్నాయి. అంటే మన హోటల్లో రూమ్స్ అన్నమాట. ఇక్కడ పెళ్లి చేసుకోవాలని అనుకునేవారు తమకి కావాల్సిన చిన్న ప్యాలెస్లను మాత్రమే బుక్ చేసుకుంటామంటే అక్కడ నిర్వాహకులు మాత్రం అంగీకరించరు. ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే మొత్తం కోటను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాలెస్ని అప్పట్లో చాలా ఆడంబరంగా నిర్మించారు. రాజస్థాన్లోని అన్ని ప్యాలెస్ల కన్నా ఇదే అతిపెద్ద భవనం. కొండపై కట్టిన ఈ ప్యాలెస్ను రాజస్థానీ మరియు మేఘాల్ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ భవనం నుంచి పూర్తిగా ఉదయపూర్ నగరం మొత్తం వీక్షించవచ్చు. ఈ ప్యాలెస్ కాంప్లెక్స్లో పిచోలా సరస్సుతో పాటు లేక్ ప్యాలెస్, జగ్ మందిర్, జగదీస్ ఆలయం, మన్సన్ ప్యాలెస్ వంటివి ఉంటాయి. అరావళి పర్వతాల్లో ఈ ప్యాలెస్ను నిర్మించారు. ఇలా కోటలో నిహారిక పెళ్లి జరుగుతుంది కనుక ఆమె పెళ్లికి ఎంత ఖర్చు అయి ఉంటుంది? అసలు ఆ కోటకి అద్దె ఎంత? ఇలా చాలా రకరకాల ప్రశ్నలు మీకు వస్తుండవచ్చు. ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఉదయపూర్ కోటలో నిహారిక పెళ్లి కనుక మెగా ఫ్యామిలీ అక్కడికి విమానంలో వాలిపోయారు. ఇక ఈ కోటలో మెగా ప్రిన్సెస్ వివాహానికి తక్కువలో తక్కువగా 150 మంది వరకు వచ్చారు. ఆ 150 మందిలో కుటుంబ సభ్యులు మరియు స్నేహితులే ఎక్కువగా ఉన్నారు. వీరందరినీ మెగా ఫ్యామిలీ ప్రత్యేక విమానాల్లోనే ఉదయపూర్ ప్యాలెస్కి తరలించింది. నిజానికి ఉదయపూర్ కోటలో పెళ్లి చేసుకోవాలంటే అక్షరాల 60 లక్షలు రెంట్ కట్టాలి. ఇది కేవలం 2 రోజుల పాటు సరిపోయే బేసిక్ ప్యాకేజ్. ఇక కోటని అందంగా డెకరేట్ చేసి మిగతా హంగులు కూడా కలిపితే మొత్తం 1 కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందట. మొత్తం ఈ కోటలో 150 వరకు గెస్ట్ రూమ్స్ ఉంటాయట. మన సెలబ్రిటీస్ అంతా డెస్టినేషన్ వెడ్డింగ్ని ఇక్కడే గ్రాండ్గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక నిహారిక పెళ్లిలో ఈ కోట ఖర్చుని పక్కన పెడితే ప్రత్యేక విమానాల ఛార్జీ కూడా మూత మోగినట్టే తెలుస్తుంది. బంధువులను రాజస్థాన్కి తరలించడానికి 1 కోటి వరకు ఖర్చైనట్లు తెలుస్తుంది. ఇలా నిహారిక పెళ్లి మొత్తానికి కలిపి 5 కోట్ల రూపాయల వరకు ఖర్చైనట్లు సమాచారం. ఈ ఖర్చు మొత్తాన్ని నిహారిక అన్నయ్య అయిన వరుణ్ తేజ్ భరిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఉదయపూర్ మహల్లో నిహారిక మహారాణిగా వెలిగిపోవడానికి ఆ మాత్రం ఖర్చు కాకుండా ఉంటుందా? చూశారు కదా, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.